అనంతపురం ప్రజల ట్రాఫిక్ కష్టాలను ఇకపై చెక్ పడనుంది. గుత్తి రోడ్లో నుంచి నగరంలోకి ప్రవేశించాలంటే ఇప్పటివరకు ప్రజలు నరక యాతన పడేవారు. సోములదొడ్డి నుంచి వాహనదారులు కష్టాలు మొదలయ్యేవి. ఈ రహదారిలో మార్కెట్ యార్డు, ఫంక్షన్ హాల్స్ ఎక్కువగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. దీన్ని గమనించిన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సమస్యకు పరిష్కారం చెప్పారు. కేంద్రం నుంచి అనతి కాలంలోనే నిధులు రాబట్టారు. ఫలితంగా అనంతపురం నగరంలోకి ప్రవేశించే రోడ్డుకు మహద్దశ పట్టింది. పాత ఊర్లో ఉన్న కనకదాస విగ్రహం నుంచి తడకలేరు వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎన్నికలప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పడడానికి ఒక అవకాశం ఏంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆ రోజు రాజశేఖర్ గారు ఏ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అన్నీ కూడా మాట ఇచ్చిన ప్రకారం అన్నీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది దాంతో భాగంగానే నేను శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా రంగయ్య గారు గాని ఒక్క అవకాశాన్ని ఇవ్వండి ఈ నియోజకవర్గం అనంతపురం జిల్లా కేంద్రమైన ఒక ఈ నియోజకవర్గంలో ఒక్క అవకాశాన్ని ఇస్తే ఈ అనంతపురం పట్టణాన్ని ఓ సుందర పట్టణంగా తీర్చిదిద్దేది కాకుండా అన్ని రోడ్లను కూడా వేస్తామని కూడా చెప్పడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారమే ప్రజలు కూడా మాకు అవకాశం ఇచ్చారు అందుకోసమే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక ఏడాది నుంచి కూడా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తానన్నాను ఈ సంవత్సరం జనవరి 12వ తేదీ కూడా ఇదే గుత్తి రోడ్లో 80వ రోడ్ల దగ్గర కూడా అక్కడ పనులు కూడా ప్రారంభిస్తూ ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పట్టణానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు పట్టణంలో రోడ్లోనూ పైపులు ఇవన్నీ వేయడానికి అవి ప్రారంభోద్యమం చేస్తూ నాతో పాటు కూడా ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు అలాగే పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు కూడా ఒక మాట చెప్పాము ఈ పనులు అనేది కూడా అభివృద్ధిలో కూడా ఒక ఆరంభం మాత్రమే అని కూడా చెప్పడం జరిగింది చెప్పినట్టుగానే మరొక మార్పు కూడా ఈరోజు ఈ గుత్తి రోడ్డు కూడా 4 లైన్లకు చేసి తడకలేరు దగ్గర నుంచి కనకదాసు విగ్రహం వరకు కూడా 4 లైన్లు కూడా మేము ఈరోజు కూడా చేస్తున్నాం అభివృద్ధిని కూడా చేసుకొని పోతున్నాం సుందరంగా కూడా పట్టణం చేయడానికి కూడా